హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ మామ్స్ కుకింగ్ అండ్ బ్యూటీ టిప్స్. నేను మీ స్వాతి. ఇవాల్టి వీడియోలో నేను మీకు ఒక అందమైన బ్యూటీ టిప్ చెప్పబోతున్నాను. ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈ బ్యూటీ టిప్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. న్యాచురల్ అండి. మనం ఇంట్లో ఉన్న హనీ అండ్ కాఫీ పౌడర్ అండ్ కొద్దిగా పెరుగుని యూజ్ చేస్తున్నాం. ముందుగా ఒక బౌల్లోకి ఒక టీ స్పూన్ కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోండి. అలాగే అందులోకి ఒక టీ స్పూన్ వరకు హనీ అంటే తేనెను కూడా యాడ్ చేసుకోండి. అలాగే మనం ఇందులో ఒక టీ స్పూన్ వరకు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ తేనె అనేది మంచి ఇన్ఫ్లమేటరీ అండి, స్కిన్ని గ్లోయింగ్గా చేస్తుంది. అలాగే ఏవైనా మనకి మచ్చలు గట్రా ఉంటే కూడా క్లీన్ అయిపోతాయి అన్నమాట. అలాగే పెరుగు కూడా మనకు తెలుసు స్కిన్ టైట్నింగ్ చేస్తుంది, వ్రింకిల్స్ రానివ్వదండి పెరుగు. అండ్ ప్రోబయోటిక్స్ కూడా ఉంటాయి దీంట్లో, ఇది స్కిన్కి చాలా మంచిది. ఈ విధంగా పెరుగు, తేనె, కాఫీ పౌడర్ వేసి మనం బాగా కలుపుకోవాలన్నమాట. చూడండి, మీకు వీడియో క్లిప్లో చూస్తే అర్థమవుతుంది కదా. ఈ విధంగా మీరు చక్కగా ఈ మూడింటిని చక్కగా కలుపుకోవాలి. 1 to 2 మినిట్స్ వరకు మీరు బాగా స్పూన్తో కానీ బీటర్తో కానీ చక్కగా కలుపుకోవాలన్నమాట. టెక్స్చర్ ఈ విధంగా ఉండాలి. వీడియో క్లిప్లో చూస్తున్నారు కదా, ఈ విధంగా టెక్స్చర్ ఉండాలి. మరి కొంచెం పలచన అయిపోతే స్కిన్ నుంచి జారిపోతూ ఉంటుంది. మనం హనీ వేసుకున్నాం కదా, సో స్కిన్ని అంత టైట్గా పట్టదన్నమాట, జారుతూ ఉంటుంది. అండ్ దీన్ని ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా మనం ఏదైనా అప్లై చేసే ముందు కాస్త మంచి నీళ్ళతో ఫేస్ని ఒకసారి కడిగి టవల్తో వైప్ చేసేయండి. చూసారు కదా, ఈ విధంగా ఉన్న టెక్స్చర్ని మనం చక్కగా హ్యాండ్స్లోకి తీసుకోవాలన్నమాట. ఈ హనీ, కాఫీ పౌడర్ అండ్ తేనె మూడింటిని కలుపుకున్నాం కదా. మీరు వీలుంటే దీంట్లో ఫేస్కి పట్టాలి అనుకుంటే కొద్దిగా 1 టీ స్పూన్ శనగపిండిని అప్లై చేసుకోండి. చూడండి, నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా మీ చేతి విరేళ్లతోనే మీరు చక్కగా మర్దన చేస్తూ అప్లై చేయండి. ఇది మనకి ఫేస్ ప్యాక్ లాగా పట్టదు, ఫేస్ ప్యాకే కానీ ఇది తేనె వేయడం వల్ల జారుతూ ఉంటుందన్నమాట. అండ్ స్కిన్ కూడా చాలా గ్లోగా ఉంటుంది. ఇది మనం ఎక్కడికైనా పెళ్ళిళ్ళప్పుడు, లేకపోతే ఏదైనా పార్టీకి వెళ్ళాలనుకున్నప్పుడు, పార్లర్స్కి వెళ్ళలేరు కదా అందరూ కూడా, అలాంటి వాళ్ళు ఏంటంటే ఇంట్లో అప్పటికప్పుడుకు ఇన్స్టాంట్ ఫేషియల్ ఫేస్ ప్యాక్ అనమాట. అండ్ స్కిన్కి చాలా మంచిదండి. నేను కూడా ఎటువంటి పార్లర్స్ని ఎప్పుడు ప్రిఫర్ చేయను, ఇలాంటి చిన్న చిన్న హోమ్లో అంటే ఇంట్లో అవైలబుల్గా ఉండే వాటితోనే ఫేస్కి అప్లై చేసుకొని స్కిన్ని కాస్త నిగారింపుగా చేసుకుంటాను అనమాట. ఇది చాలా మంచి రెమెడీ అండి. అండ్ స్కిన్ బాగుంటుంది, గ్లోగా ఉంటుంది, చిన్న చిన్న పింపుల్స్ని రానివ్వకుండా చేస్తుంది. అండ్ మన ఫేస్ అనేది చాలా గ్లోయిష్గా ఉంటుంది. చూసారు కదా, నేను ఆఫ్టర్ బాత్ అనమాట అప్లై చేసుకున్నాక స్నానం చేసి వచ్చాను. ఈ విధంగా స్కిన్ అనేది ఉంటుందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.